సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాఖారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ పంగా శ్యామల ప్రభాకర్ ఆధ్వర్యంలో కోటివా అగ్రి సైన్స్ హైదరాబాద్ రీచార్జ్ సెంటర్ సహకారంతో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల సుందరీకరణ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గౌరవ కూర రఘోత్తం రెడ్డి, డీఈఓ డాక్టర్ రవికాంతరావు, ఎంఈఓ మూర్తిరాములు, జడ్పీటీసీ బాలమల్లు యాదవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలపై ఆలోచన చేయటం లేదని, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మౌలిక వసతులు మర్చిపోయిందన్నారు. 6 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదని వారు వాపోయారు. పాఠశాలల్లో విద్యార్థుల బాగోగుల కోసం ఉన్న ఒక స్లీవర్ పోస్ట్ ను కూడా తీసేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ప్రభుత్వం గురించి ఆలోచించకుండా మన పాఠశాలలను, మన వ్యవస్థను మనమే అభివృద్ధి చేసుకోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పాఠశాలల కోసం, విద్యార్థుల కోసం దాతల ముందుకు వస్తూనే ఉంటారు. దాతలు రూపంలో పాఠశాలలను నడుపుకోవచ్చని వారు తెలిపారు. పాఠశాలలు లేని గ్రామం ఊహించడం కష్టమని, ప్రభుత్వ పాఠశాలలు గ్రామానికి ఒక ప్రతీకగా, ఒక చిహ్నమని వెల్లడించారు. పాఠశాలలను పట్టించుకోకపోతే ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందే తప్ప మన వ్యవస్థ ఎక్కడికి పోదని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు, ఉపాధ్యక్షురాలు, గ్రామ సర్పంచ్ రంగా భాస్కర్ గౌడ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నర్సింహులు, చాగంటి బాలకృష్ణ, మహమ్మద్ మక్బూల్ పాషా, కోటేవా అగ్రి సైన్స్ హైదరాబాద్ రీచార్జ్ సెంటర్ ఎండి సుధీర్ డోయల్, జగదీష్ బోరా, ఇన్ఛార్జ్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఎన్ని జరిగితే మన ప్రభుత్వ పాఠశాల అంత చేయుట ప్రభుత్వ పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటిగా 6 సంవత్సరాలు చూసి చూసి పాఠశాల మౌలిక వసతుల్ని మర్చిపోయింది ప్రభుత్వం. ఉపాధ్యాయుల సమస్యలను ఏనాడ మర్చిపోయింది. మౌలిక వసతుల గురించి అసలు ఆలోచన లేదు ప్రభుత్వం. ఉన్న స్లీపర్ పోస్ట్ తీసేసారు. నెలకు 2500 జీతం ఇచ్చేట్టు ప్రతి పాఠశాలకు పరిశుభ్రత కొరకు 2500 రూపాయలతోటి 3 సంవత్సరాల కింద పెట్టుకున్నటువంటి స్లీపర్ పోస్టులు కూడా తీసేసింది ప్రభుత్వం. కాబట్టి మనందరం మన పాఠశాలని, మన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇక ప్రశాంత్ కుమార్ సోదరులాగా మనం కూడా కార్యానుకూలమై ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. మనం చేయించాల్సిన బాధ్యత మనమే ఉంటుంది. దానికి మనం కొంత శ్రమ పడితే దాతలు సమాజంలో చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళి మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన మీదనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల లేని గ్రామాన్ని ఊహించుకోవడం కష్టం. ప్రభుత్వ పాఠశాలని గ్రామానికి ఒక ప్రతీక, ఒక చిహ్నం. దానికి కాదనుకొని ప్రభుత్వం వ్యవస్థ నిర్వీర్యం చేస్తామనుకుంటే చాలా ప్రభుత్వం ఇబ్బందులు పడతాం. తప్పితే మన వ్యవస్థ మాత్రం ఎటుపోదు. అటువంటి బెంగ అవసరం లేదని సందర్భంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేస్తూ, నా ఉద్దేశం ఏంటంటే ముందుగా గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఒక్కొక్క విద్యా ఇక్కడి నుంచి నేను కొత్తగా అతి చిన్న వయసులో కూడా వచ్చాను. ఎల్పిటీసీగా ఎందుకైనా ముందు మెట్టు అనేది మంచి జీవితంలో మెట్టు. తల్లి తండ్రి ఎంత ఇంపార్టెంట్ బిడ్డకు, ఇక్కడ మన గురువులు కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచే ప్రారంభం, మంచి జీవితం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం. అంటే ఏ మనిషి ఎంత ఎదగాలన్నా, ఎంత ఎదగాలన్నా గురు బ్రహ్మ ముందుగా ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవుడు, మహేశ్వర. అంటే ప్రతి దాంట్లో ఒక గురువులు ఏంటంటే చాలా ఇంట్లో ఒక పిల్లలకైనా చిన్న పాప అయినా ఎంతో మంది ఏడిపిస్తారు స్కూల్లో. ఇంట్లో తల్లిదండ్రులు ఒక 2 గంటల సేపు ఉండడానికి చాలా బాధపడుతుంటారు. అరే ఎప్పుడు టైం అయిపోయా, ఎప్పుడు స్కూల్ పంపిద్దామని. అంటే టీచర్స్ దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఆ పిల్లలను మంచి భవిష్యత్తు చూస్తూ ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఈ సార్ నాకు చదువు చెప్పారు, ఆయన ఇక్కడ నుంచి ఒక రాజకీయంగా ఎదగాల్సిన, ఒక కలెక్టర్గా ఎదగాల్సిన, ఐఏఎస్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఏదైనా ఇక్కడ నుంచి స్టాప్ అవ్వం. కాబట్టి గురువులు దయచేసి ఒక సాకారం విధంగా